అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈ రోజు మనం మంచి రుచికరమైన మజ్జిగ చారుని తయారు చేసుకుందాం అండి మామూలుగా ఇప్పుడు కొంచెం వర్షం పడుతూ ఉంది కదండి ఈ క్లైమేట్ కి మనకు చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఇలాంటప్పుడు కొంచెం పెరుగు తింటే జలుబు చేస్తుందని అనుకుంటారండి సో ఆ విధంగా కాకుండా మంచి రుచికరమైన మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసుని తయారు చేసుకుందాం అండి మామూలుగా మనకు ఒక్కొక్కసారి वेजिटेबल्स लेनप्पुडु इंट्लो पेरुगु उन्नप्पुडु ई विधंगा चेसुकोवच्चंडि चाला बागुंटुंदि अदि एलागो चूद्दामंडि इक्कड नेनु अर लीटर पेरुगु तीसुकुन्नानु ई पेरुगुनि कोंचेम गड्डल लेकुंडा ई विधंगा गरिटतो इला तिप्पेसुकोवालि इंदुलो नीळ्ळु वेसुकोवालंडि मामूलुगा मनकु ई मज्जिग चार अनेदि कोंचेम ई विधंगा उंडालि कावालंटे कोंतमंदि कोंचेम गट्टिगा कूडा चेसुकोवच्चु चूडंडि ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసాను ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ నేను ధనియాలు 1 టీస్పూన్ తీసుకున్నానండి పచ్చివే ఇవన్నీ అలాగే జీలకర్ర 1/2 టీస్పూన్ మిరియాలు వచ్చి 1/2 టీస్పూన్ అండి ఈ మజ్జిగ చారులో ఈ వీటితో మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం ఒక్కొక్కసారి మజ్జిగ చారు చేసుకున్నప్పుడు అందులో వేసే ఈ ఇంగ్రీడియన్స్ అనేటివి మారుతూ ఉంటాయి నేను ఆల్్రెడీ చాలా మజ్జిగ పులుసులు వీడియో అప్లోడ్ చేశాను మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకొని వీటిని దంచేసుకుందాము కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇక్కడ చూడండి పోపు దినుసులు ఉన్నాయండి ఆవాలు 1/2 టీస్పూన్ మినపప్పు 1/2 టీస్పూన్ పచ్చసెనగపప్పు 1/2 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ ఇప్పుడు నూనె వేడెక్కిందండి పోపు దినుసులు వేసేసుకుందాము ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో 1 టీస్పూన్ అల్లం ముక్కలండి ఇలా చిన్నగా తరిగి వేసేసుకోవాలి ఒక ఏడు వెల్లుల్లి దెబ్బలను ఇలా పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే రెండు ఎండు మిరపకాయలు తుంచి వేయాలి ఒక నాలుగు పచ్చి మిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి మజ్జిగ పులుసులో ఈ పచ్చి మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ ధనియాలు ఇది వేసేసుకోవాలి ఈ పొడితో మనకు ఈ మజ్జిగ చారు మంచి రుచి ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాలి మీరు తర్వాత ఇందులో ఒక రెండు టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటోలు మరీ మెత్తగా వేగకూడదండి కొంచెం అలా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీస్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఇక్కడ చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ అండి చిన్నవైతే రెండు ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి వీటిని మనం కొంచెం ఆ వేడి తగిలితే సరిపోతుంది ఒకసారి కలిపేసుకోవాలి ఇది మనకు చల్లారాలండి ఆ వేడి మీద ఆ మజ్జిగ పోసామంటే విరిగిపోతుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు వేడి మాత్రం ఉండకూడదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మజ్జిగని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలండి మనం ఇంతవరకు వేయలేదు ఇలా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా chop చేసి వేసేసుకోవాలి మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి సూపర్ గా ఉంటుంది అంతే అండి చూసారు కదా మనం ఎంతో కమ్మని రుచిగా ఉండే మజ్జిగ చారుని లేదా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకున్నామో రైస్ తో ఒకసారి మీరు తిని చూడండి సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి।